మిథున రాశి వారు. మిథున రాశిలో వృష నక్షత్రంలో 3-4 పాదాలు, ఆరుద్రుల్లో 1-2-3-4 పాదాలు, పునర్వృష నక్షత్రంలో 1-2-3 పాదాలు కలిస్తే మిథున రాశి అంటారు. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4. అయితే వీరికి కూడా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు బాగా లేనప్పటికీ గ్రహస్థితి బాగుందండి. ఎందుకు బాగుందంటే మిథున రాశి వారికి ఏకాదశంలో గురుడు, 18 రాహు, భాగ్యస్థానంలో శని. ఈ మూడు గ్రహాల యొక్క స్థితుల వల్ల వీరికి కూడా ఒక రకమైనటువంటి రాజయోగంగానే మనం చెప్పవచ్చు. రాజయోగం ఏ విధంగా కలుగుతుందంటే ఎవరైనా ఉద్యోగం లేని వారు ఉందనుకోండి, ఈ సంవత్సరం ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. వివాహం కాని స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. అలాగే సంతానం ఎవరికైనా ఆలస్యంగా కలిగిందనుకోండి, ఈ సంవత్సరం వారు ఖచ్చితంగా సంతానం కలుగుతుందండి. అయితే సంతానం కలగడంలో ఈ సంవత్సరం వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి అయితే ఖచ్చితంగా ఆడబిడ్డ పుడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఖచ్చితంగా ఆడబిడ్డ పుడుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో ఉండే వారికి కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేయవారికి, మిథున రాశిలో ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం ప్రమోషన్లు వచ్చేవారికి ఉన్నాయి. అయితే రాహు దశములు ఉండటం వల్ల ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం ఎక్కువగా ప్రయాణములు చేయవలసి వస్తుంది. అదేవిధంగా భాగ్యశని వల్ల కొంచెం పితృవంశం అరిష్టాలు సంభవిస్తాయి. పితృవంశంలో ఉన్నటువంటి వారికి పితృవంశం అరిష్టాలు ఖచ్చితంగా సంభవిస్తాయి. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి కూడా రాజయోగ కాలమనే చెప్పవచ్చును.